కేసీఆర్ని గద్దె దించాలి అనే చర్చ జరుగుతుందా? ఈ చర్చ ఏంది? లంకలో ఉన్న రాక్షసులందరినీ కొట్టాలంటే ఆ రాక్షసుల నాయకుడైన రావణాసురుని కొట్టాలి. వానర సైన్యం అంతా రావణాసురుని అంతుదేల్చడానికి బయలుదేరింది. అసలోని కొడితే మిగతాళ్ళందరూ పెద్ద లెక్క కాదని బాహుబలి సినిమాలో చూసారు కదా. ఏంది అది కాళికేయ సైన్యం? మన అసలోడి పేరు ఏదో ఉంది కదా, కాళికేయుడే. కాళికేయుడిని కొడితే మొత్తం యుద్ధం అంతా అంతరించింది కదా. మరి టీఆర్ఎస్లో కేసీఆర్ను కొడితే ఈ రాక్షస పాలన పోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అనివ్వలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అనివ్వలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అనివ్వలే, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలే, KG-PG ఉచిత నిర్బంధ విద్య ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, మండలానికి 30 పడకల ఆసుపత్రి, ప్రతి రెవెన్యూ డివిజన్కు ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి ఎన్నికలలో పకడ్బందీగా పక్కాగా ప్రజలకు నమ్మకం కలిగించి అదేవిధంగా స్కైస్కేపర్స్ అవి అన్ని ప్రభుత్వంలోకి వచ్చినాక చెప్పినవి. అంతకంటే ముందు ఇలాంటివి చాలా చెప్పిండు. వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇవన్నీ హామీలు ఇచ్చి మోసం చేసి మన నెత్తి మీద ఎక్కి మన మీద తైతక్కలాడుతున్నాడు కాబట్టి ఈ రాక్షసుడిని, ఈ రావణాసురుడిని దసరా పండుగ అప్పుడు అదేదో గాలబెడతారు కదా, శ్రీనివాస్ గారే చెప్పాలి. రావణుడు కాదు, నరకాసురుణ్ణి సరిగ్గా చెప్పారు. దీపావళి అప్పుడు దీపావళి పండుగ నరకాసుర వధ ఉంటుంది కదా, రాబోయే ఎన్నికలలో నరకాసురుడు లాంటి కేసీఆర్ను అడ్డు తొలగించుకుంటే తెలంగాణకు పట్టిన శని వదులుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ చిల్లర మూక గురించి చర్చలేందుకు, అసలోని కోరితే అయిపోతుంది కదా ముఠా నాయకుడిని అనే కేసీఆర్ను అడ్డు తొలగించుకోవాలంటున్నాం, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్తలేరంటే కేసీఆర్ వినకపోతే మేమేం చేస్తాం?